హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా జిపిహెచ్ఎస్ బాయ్స్ సిఎంఆర్ 22 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్ ఇస్తాం. వీడి పేరు డి రాహుల్. నేను చిట్టి కొడితే అక్షర ముక్క రాకుండా తెల్లారకు ముందే స్కూల్లో వచ్చి కూర్చుంటాడు. ఏంటి స్కూల్కి ఇంకా రాలేనట్టున్నారు? ఏ అసలు కానీ సంపాని సంపు సంపరా నాలుగు మొత్తం దిగిపోతున్నాడు సుల్లిగాడు. అరే స్నేహితుడా, రివైవ్ రా నాకుంటాయా? అరే సుల్లిగా, నేను ముందే చెప్తా కదా అడ్మిషన్ ఉంటుంది, ముడ్డయ్యకైనా రా అవలేపుకోడా. అరే సరే మామ, లోడ్ దింగిపోమని వెళ్ళను రా. సరే వస్తానా ఉండు, ఏడన్నావు రా రే వరుణ్. ఇక్కడనే పక్కన ఉన్న మామ రివైవ్ రా. సుల్లిగా నీకు రివైవ్ ఇద్దామంటే నా గుద్దలోడ గోలి దించిండు. దా బ్యాక్ రా, మళ్ళీ ఆడదాం. చెప్పరా బాను. ఇగో వరుణ్ అంతా పబ్జి ఆడుతున్నా. స్కూల్కి రావరా? ఫైవ్ మినిట్స్లో స్కూల్కి వస్తా. మన నరేందర్ గారు వచ్చాడారా? వస్తున్నారా? వెళ్తున్నావురా స్కూల్కి? ఏరా మరి నువ్వు ఇంకా రెడీ కాలేదు, స్కూల్కి రావారా? నువ్వు హై స్కూల్కి వీక్తున్నావు, మంది నేను వచ్చి వీక్ అన్నారా? ఆగమూడా. సరేరా మరి నేను ఏం చేస్తున్నా? ఇట్లా కోసం చేయగలే రా అడుగుతా రావులుగా. ఏంట్రా ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? లేదురా, నువ్వు వచ్చేదాకానే చూస్తున్నా. చాలు గుద్ద మూసుకొని చక్క క్లాస్కి పంపా. ఏరా క్లాస్ బయట ఏం చేస్తున్నారు రా అవలేగాళ్ళు? నీకెందుకే పాగలదానా, గుద్ద మూసుకొని దింగై. ఉన్నాను రా, మీరు క్లాస్కి రండి, మీ సంగతి సార్తో చెప్పిస్తా. ఇరాబాను స్కూల్ టైంకి వచ్చారు. స్కూల్కి స్కూల్ టైంకి రాక సినిమా టైంకి రా. చూతే వాళ్ళు బెల్ట్ అమ్మైంది, గమ్మున కూర్చొని రా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే స్టూడెంట్ అటెండర్ తీసుకుంటాను. ఎవరు నా ఇబ్బంది ఉంది? రాహుల్ రాజన్ సార్. అరే స్నేహితా, ఏం బాగా మొదలుసలే అటెండర్ చెప్పసలే? మీరే కదా సార్ నోరేస్తే ఇబ్బంది కొడుతుంది, అందుకే సార్ నోరేరవడంలే. దాని మీనింగ్ అటెండెన్స్ తీసుకోవడంలో మధ్యలో ఎవడన్నా కొడితే ఇబ్బలుగుతాను రావులేగా. అవునా సార్? ఓకే ప్రజెంట్ సార్. బాను సార్. పవన్ కళ్యాణ్, ఉదయ్, నరేష్ సార్. ఎస్ సార్. ప్రజెంట్ సార్. రాహుల్, నరేందర్, నాగరాజు. ఎవరు రండి. ఓకే సార్. ఎవరా ఇంత లేట్? ఏంటి ఎటు పోయావు? నిన్న కూడా రాలే? అదేం లేదు సార్, మొన్న తిరుపతికి వెళ్ళాం సార్. ఓ అవునా, మరి ప్రసాదం ఏదిరా? అంటే సార్ నేను ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళే వరకు ప్రసాదం అయిపోయింది సార్. ఓ అవునా, బ్లాక్లో తీసుకురావద్దారా? నేను కూడా అలే అని అనుకున్నా సార్, బట్ అప్పుడే మా అమ్మ నా పైన నీళ్ళు పోసింది. నిద్రలో నుంచి లేచా ప్రసాదం మొత్తం తడిచిపోయింది సార్. నవ్వడం ఆ పనరా. రే నాగరాజ్ వెళ్ళి బెంచ్ పై లేనప్పుడు. ఓకే చిల్డ్రన్స్, మనం ఈరోజు చెప్పుకునేది మిషనరీ పాప అయ్యా కథ. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్? నోరు మూసుకొని చెప్పేది వినరా అడ్డగాడిదా? చదవమంటే చాత కాదు, కానీ ఇలాంటి పంచలు అయితే బాగానే వేస్తావు. ఒక గ్రామంలో పిసినారి పాపయ్య అనే పిసినారి వాడు ఉండేవాడు. అంటే మీలాంటి వాడా సార్? రాదే. ఏమో సార్. ఓకే, తాతల కాలం నుంచి వచ్చిన గుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి బాగా పాడైపోయి ఉండేది. అయినా పాపయ్య దాన్ని బాగు చేయించేవాడు కాడు, ఎందుకంటే డబ్బు ఖర్చు అయిపోతుందేమోనన్న భయం. ఇలా ఉండగా వానాకాలం వచ్చింది. సార్ ఇది చలికాలం కదా సార్, వానాకాలం ఎలా వస్తుంది? నేను చెప్పింది కథలో రా ఆగం స్నేహితుడా.
అది ముందు చెప్పాలి కదరా సుల్లిగా. ఏరా నాగరాజ్, ఏమో అంటున్నావు? ఏం లేదు సార్, నిలబడి కాళ్ళు వస్తున్నాయి, కూర్చుంటా అంటున్నావు సార్. ఓకే, మొన్న చెప్పిన పద్యం చెప్పి కూసో సార్. మీకేమన్నా బ్రెయిన్ దెబ్బైందా? మొన్న సండే కదా సార్, ఏ పాఠం చెప్పుకోలేదు మనం. మొన్న అంటే శనివారం చెప్పుకుందిరా? అది ముందు చెప్పాలి కదా సార్. మీరు రమ్ము వైను నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా, కానీ తాగితే దింపును రావయ్యా. విశ్వదాభిరామ స్టఫ్కు చికెన్ దేరా వేమా. ఒర్రకుండకు సొర గాడిద సార్. నాకు డౌట్. ఏంట్రా అది? సార్ మనం అందరం మనుషులమే కా సార్. ఏ దానికే? అవును సార్. మరి మీరు నన్ను గాడిద అంటే మీరు కూడా గాడిద అవుతారు కదా సార్. ఇవి కాస్త తగ్గించుకో, బాగుపడతావు. ఓకే, కంటిన్యూ ద లెసన్. చూస్తుండగానే పాపయ్య గుడిస కారటం స్టార్ట్ అయింది. పాపయ్య ఒక మూలకు జరిగి గజగజ వణుకుతూ ఉండడం. అతని పక్కింటి వాడైన రాజయ్య ఏదో పని మీద వీధిలో వెళుతూ పాపయ్యను చూసి ఆగాడు. రాజయ్య ఇలా అన్నాడు, పాపయ్య ఎందుకు అవస్థపడుతున్నావు? గుడిసె బాగు చేయించుకోవచ్చుగా. రాజయ్య నేను కూడా అదే అనుకుంటున్నాను, కానీ ఈ వానలో నా గుడిసె బాగు చేసేది ఎలా? వానాకాలం అయిపోని గుడిసె బాగు చేయిస్తాలే అని పాపయ్య రాజయ్యతో అన్నాడు. అవునా సార్, మరి ఇంకా మా చెరువు నిండల్. దేనికి నిండుతుందిరా మీ చెరువు? అదే సార్, మీరు చూస్తుండగానే వానాకాలం వెళ్ళిపోయిందన్నారుగా సార్, వానలకు మా చెరువు ఇంకా నిండలే అని అడిగా. నీకెన్నిసార్లు చెప్పాలరా ఇది కథలో జరిగిందని? ఎక్స్ట్రాస్ బంద్ చేసి చెప్పేది వినండి. అలా కాలాలు గడుస్తూనే ఉన్నాయి, కానీ పాపయ్య గుడిసె మాత్రం బాగు చేయించలేదు. అలా మళ్ళీ వానాకాలంలో గుడిసె ఊరవడంతో పాపయ్యకు జ్వరం వేసి జ్వరం బాధతో చనిపోయాడు. దీంతో పాపయ్య దాచుకున్న డబ్బు సంపద మొత్తం పేదవారికి దానం చేశారు ఊరి జనాలు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ అయిపోయింది, మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. ఎవర్రాది? బాయ్ సార్, మళ్ళీ కలుద్దాం. వీరితో డైలీ నెత్తి నొప్పి.